నా పేరు ప్రశాంత్ కుమార్ అన్న ఎట్లుందండి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఎమ్మెల్యే ఎవరు కావాలంటారు మరి ఎమ్మెల్యే ఎవరు కావాలనేది ఎవరు వచ్చినా గాని జనాలకు ఉపయోగపడే ఎమ్మెల్యే రావాలి అంటే ఉపాధి అవకాశాలు గాని ఎడ్యుకేషన్ పర్పస్ లో గాని వ్యాపార రంగంలో గాని చదువుకున్న యువతకు మంచి అంటే ఎక్విప్మెంట్ ఇవ్వడం గాని అంటే టెక్నాలజీని డెవలప్ చేసే ఎవరు వచ్చినా గాని మాకు ఓకేని అన్న ఇప్పుడు 10 ఏళ్ళల్లా బిఆర్ఎస్ పాలన గాని కేసిఆర్ పాలన గాని అంటే ఎట్లా ఏమనుకుంటున్నారు ఎట్లా ఉందనుకుంటున్నారు కేసిఆర్ పాలనని చూస్తే ఒక రకంగా డెవలప్మెంట్ అంటుండు గాని ఒక చేతితోటి ఇస్తుండు ఇంకో చేతితోటి తీసుకుంటుండు ఎట్లా అంటే జనాలు ఎట్లా ప్రెజెంట్ జనాలు గొర్రెల్లాగా ఉన్నారు ఎట్లా అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే ఎలాంటి ఉద్యోగాలు లేవు మరి వ్యాపారదారులకు ఏదైతే ఉన్నో వాళ్ళకి రైతు బంధు ఉన్నది రైతు బీమా ఉన్నది ఇవంటి ఫెసిలిటీస్ గనక చూస్తే వాళ్ళ పరంగా ఓకే కానీ ఎడ్యుకేటెడ్ పరంగా అయితే ఫెయిల్ ఉన్నాను ఎవరు రావాలనుకుంటున్నారు అన్న మరి నేను ఏ పార్టీ నేను ఇన్వాల్వ్ చేయదలుచుకోవట్లేదు వాళ్ళు రావాలి నమస్తే నమస్తే అన్న మీ పేరు ఏమన్నా షేక్ అజీన్ అన్న ఎట్లుందండి ఇప్పుడు కొన్ని మన కొన్ని రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి మీ బోతుల ఎమ్మెల్యే ఎవరు కావాలంటున్నారు అనిల్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లా 10 ఏళ్ళ ఎట్లా అనిపిస్తుంది అన్న కేసీఆర్ పాలన సూపర్ అనిపిస్తుంది మంచిగా ఉన్నది పథకాలు మొత్తం అందుతున్నాయి ఇప్పుడు ఈ అనిల్ యాదవ్ వేసుంటే మంచి మనిషా మంచి మనిషి ప్రతి ఒక్కడికి కుల భేదం లేని వాడు మంచి మనిషి డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు చేస్తాడు అన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న మీ దగ్గర ఏం ప్రాబ్లం లేదు చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా అనిల్ యాదవ్ గారు వచ్చి చేస్తారు నమస్కారం అన్న ఏం పేరు అన్న నా పేరు మల్లేష్ సిపిఎం పార్టీ మండల ప్రెసిడెంట్ నేరడి ఉండ వీడీసీ వైస్ ప్రెసిడెంట్ నేరడి ఉండ బోత్ కాన్స్టెన్సీలో రాజకీయాలు వాడివేడిగా నడుస్తూ ఉన్నాయి ప్రజలు ఎవరిని నమ్మాలనో ఎవరు నమ్మకూడని పద్ధతిలో ఈరోజు ప్రజలు అయోమయ స్థితిలో ఈరోజు తిరుగుతూ ఉన్నారు ఇలాంటి పరిణామంలో ప్రజలు ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ జరిగిన ఈ 10 కాలాలలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని విధాలుగా జనాలకి మేలు చేసిందో అలాగే ఎన్ని విధాలుగా జనాలకి కీడు చేసిందో ప్రజలు దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో ప్రజలకు మేలు కోరే పార్టీలను ఎంచుకొని మంచి నాయకుడిని ఎంచుకొని అభివృద్ధి ప్రదంలో ముందుకు సాగాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు అలాగే ఈరోజు మనం గడిచిన తెలంగాణ కాలం చూసుకొని ఉంటూ ఉంటే అలాగే ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చాలా మోసం చేసిన మోసపూరితమైన పనులు చేస్తూ ఉంది చదువుకున్న నిరుద్యోగులు ఎందరూ కూడా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి జాబులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఆల్రెడీ మోసం చేసింది రైతులకు కూడా చాలా విధాలుగా ఇటు రుణమాఫీ చేస్తానని రుణమాఫీ విషయంలో కూడా మోసపూరితమైన మాటలు చేసింది కొందరికి రుణమాఫీ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా మభిపుచ్చి ఓట్ల కోసం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది అందుకోసమే దీన్ని మనందరం మన దృష్టిలో ఉంచుకొని మనం రాబోయే కాలంలో మంచి నాయకుడిని బోధ నియోగవారి అభివృద్ధిని పదంలో నడిపించడానికి మంచి నాయకుడికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. తాత నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు తాత నీది? నా పేరు థావరే. ఎట్లుంది తాత? ఏ పార్టీ వస్తుందంటారు మరి మీ దగ్గర? ఏమో బాపు మనకు ఏం చెప్పదాలం, మనం చెప్పదాలం. ఈ పార్టీ ఆ పార్టీ వస్తారా? మనకు పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎట్లా ఎట్లున్నది మరి కేసీఆర్ పాలన? 10 ఏళ్ళు చేసిండు కదా, మంచి అనిపిస్తుందా? చేసిండు చేసిండు కానీ వాడు కొంత బదిలీ చేసుకున్నాడు. ఏ మంచి లేవు, ఈ పడి అయితే ఏ మంచి లేవు. ఇప్పటిదాకా ఇంట్లో రైతు బంధు వస్తుంది కానీ అది కూడా ఇచ్చలేదు. ఇప్పుడు నా పేరు దేవా సింగ్. ఎట్లుందన్న ఇప్పుడు మీ బోతుల ఎమ్మెల్యే ఓళ్ళు అవుతారు అంటారు? ఎమ్మెల్యే గురించి ఏం చెప్పలేము, మా గురించే ఓళ్ళు చదువుతలేరు. మేము బీసీ వాళ్ళం, మాకు పట్టలిస్తాని కేసీఆర్ మొన్నటిదాకా తింపి తింపి ఏమి ఇయ్యలేడు. బీసీ వాళ్ళకు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో అప్పుడే అరుచుకుంటారు, మళ్ళా తర్వాత బీసీ వాళ్ళు ఎవరు మాకు తెలియదు అంటారు, ఎస్టీ వాళ్ళని దాక్కుంటారు. పట్టలిచ్చినా వాళ్ళకే ఇస్తారు, ఏం చేసినా వాళ్ళకే ఇస్తారు. మాకు పోతే గరీబ్ వాళ్ళకు ఏమీ లేదు. మళ్ళా రైతుకు రుణమాఫీ ఇస్తున్నాడు, వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నాడు. మాకు పట్టలు లేవు, చేను లేవు. అవి ఏమి ఇస్తారు? ఏమున్నాయి మాకు గవర్నమెంట్ నుంచి? ఏమీ లేదు. భూమి లేక ఎక్కడి నుంచి రూపాయి గవర్నమెంట్ అవదివ్వలేదు. పట్టిగా వచ్చేది మాకు 20 కిలోలు బియ్యం తింటున్నాం అంతే. భూమి లేనులకు భూమి ఇస్తా అన్నాడు. మళ్ళా ఇంటి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. ఆశపడి మేము కేసీఆర్కి ఓటేసినాం అప్పుడు. ఇప్పుడు కేసీఆర్కి ఓటేసినాక మాకు భూమి లేదు, జాబు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఎన్టీఆర్ జమానా కొట్టుకున్న భూమి
ఫారెస్ట్ వాళ్ళు ఇంకా ఆపదందుకు రెడీ ఉన్నారు, దున్పిస్తామంటే పంట ఇస్తాం. పొడు భూములు ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నాయి నాకు. పట్టా ఇస్తా అన్నా కానీ ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేడు మాకు. అవే నడుస్తున్నాయి మరి మాకు. బీసీ వాళ్ళకి కానీ అడిగేటోళ్ళే లేరు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో అప్పుడే ఆడుచుకుంటారు. మళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత అయితే బీసీ ఎవరు మేము ఎవరు అంటారు, ఎస్టీ వాళ్ళని ఆదుకుంటారు. అన్న నమస్తే. నమస్కారం, చెప్పండి. మీ పేరేమన్నా? రాథోడ్ రమేష్. అన్న ఎట్లుందన్న మీ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? ఖచ్చితంగా అనిల్ జాదవ్ కావాలనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి, కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని 10 విధాలుగా అందరికీ, ప్రజలందరికీ ఒకే విధంగా ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇన్ని రోజులు చేసిన కార్యక్రమంలో ఉన్న రాజకీయ నేతలందరికీ వీళ్ళందరూ దాదాలనుకుంటున్నారు. కాకపోతే ఇదంతా ఉత్తదే. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో రెండే రెండు ఆప్షన్స్, ఎవరికి తెలియని ఆప్షన్స్లు కేసీఆర్ గారు తెచ్చిపెట్టినరు. దళిత బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇట్లాంటి చాలా, ప్రతి ఒక్క మహిళకు, ఒంటరి మహిళకు కూడా ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతుంది. ప్రతి ఊర్లో ఒక గుడి ఉందో లేదో హనుమంతుడు కానీ, కేసీఆర్ పథకంలో ఖచ్చితంగా కేసీఆర్ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, అదేవిధంగా చెప్పడం జరుగుతున్నాయి. అయితే మరి మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేకు, బాబురావు గారికి కాకుండా జాదవ్ అనిల్ గారికి టికెట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని అట్లా? అయితే ఓ విషయం చెప్పానండి, ఆయన చేసినట్టు కొన్ని ఆప్షన్ల పదవాలు కాబట్టి ఆయన కొన్ని మిస్టేక్స్ వల్ల జరిగింది. బాబురావు సార్ కూడా మంచివాడే, ఆయన కాదనట్లేదు. కొన్ని ఆప్షన్స్ వల్ల ఆయన టికెట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి సీఎం హోల్ కావాలంటున్నాం అన్న సారా? మళ్ళీ కేసీఆర్ సారే సీఎం కావాలనుకుంటున్నాం, అదే జరుగుతుంది. మీ పేరేమన్నా? మారుతి. అన్న ఎట్లుందన్న ఇప్పుడు మీ బోతుల ఎమ్మెల్యే ఎవరైతారు అంటారు జనాలు? బోతుల ఎమ్మెల్యేనా? కాంగ్రెస్ కే. కాంగ్రెస్ కే సార్? ఎట్లా ఇంతకు ముందు ఎమ్మెల్యే ఎట్లా చేసింది మరి? ఇంతకు ముందు ఎమ్మెల్యే చేసింది అంతా టీఆర్ఎస్ ఉండే కదా. ఇక అంతా వాస్తవమే, పోయి రైతు బంధు ఇవి వచ్చినాయి కానీ ఇవి నిత్యావసర వేరే వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. దాన్ని బట్టి ఒకసారి ఈ టీఆర్ పార్టీ మార్చాలి అంటున్నాం, కాంగ్రెస్కి ఓటేయాలి అనుకుంటున్నాం. మరి మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే సీఎం వాళ్ళు అవుతారు అంటున్నాం? సీఎం మన తెలంగాణ రాష్ట్రం కదా, సీఎం అయితే కేసీఆర్ రావచ్చు అనుకుంటున్నాం. పోటీ కమ్మ కలిపా బీజేపీ వచ్చు నడు.